తదుపరి విశ్వగురు పీఠం పీఠాధిపతి శ్రీ విశ్వయోగి విశ్వంజీ వారిని ఆశీస్సులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. విశ్వశ్రీనివాస గురుదత్తం, విశ్వశ్రీనివాస గురుదత్తం, విశ్వఋషీశ్వర హృదయ నివాసం, విశ్వఋషీశ్వర హృదయ నివాసం, విశ్వశ్రీనివాస గురుదత్తం. అపురూపం పరమాద్భుతరూపం, అపురూపం పరమాద్భుతరూపం. అపురూపం పరమాద్భుతరూపం, ఆత్మానందం పరమాత్మస్వరూపం, ఆత్మానందం పరమాత్మస్వరూపం. విశ్వంభరం, విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం, విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం. విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం, విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం, విశ్వశ్రీనివాస గురుదత్తం, గురుదత్తం, గురుదత్తం. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి దివ్యధామం జ్యోతిర్మయమై భక్తిపూర్వకమైన ప్రేమ జ్యోతుల్ని, జ్ఞాన జ్యోతుల్ని, ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతుల్ని వెలిగించి విశ్వవ్యాపితం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని, ఇంకొక నెల రోజులు అమెరికాలో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా భక్తి టీవీ వారి యొక్క కోరిక మేరకు ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. దాన్ని బట్టి భక్తి టీవీ మీద, యాజమాన్యం మీద ఎంతటి ప్రేమ ఉన్నదో, యోగులకి, పీఠాధిపతులకి, అందరికీ కూడా ఉన్నదో మీకు అర్థమవుతుంది. భక్తి టీవీ వాళ్ళు విశ్వవ్యాపితంగా ప్రతి ఒక్క దేశంలో కూడా, ఈవెన్ అమెరికాలో కూడా ప్రతి ఒక్కళ్ళు దాన్ని వీక్షిస్తూ ఆనందిస్తున్నారు అని అంటే అంతకంటే మించిన జన్మ సార్థకత అనేది నరేంద్ర చౌదరి దంపతులకి అక్కర్లేదు. ఈనాడు కావలసింది అదే. జాగ్రత్తగా విను నరేంద్ర చౌదరి, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దివ్యత్వం ఉంది, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచితనం ఉంది, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రేమ ఉంది, మానవత్వం పట్ల అభిమానం ఉంది. కానీ ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఉంటే, మంచిగా ఉంటే, కొంచెం క్రౌర్యంగా ఉండి కఠినంగా ఉంటేనే పనులు అవుతాయన్న తప్పుడు అభిప్రాయం అందరిలో ఉండబట్టి మంచివాడు కూడా క్రోధంగా, కర్కోటకుడుగా, భయంకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
అవునో కాదో మీరు ఇంటికి వెళ్ళి హృదయ కవాటాలు తెరుచుకొని ఆలోచించండి. మనం గనక ఆ దాగి ఉన్న మానవత్వాన్ని తట్టి లేపితే, దాగి ఉన్నటువంటి ఆ ప్రేమని తట్టి లేపితే, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచంలో ఉన్న మేధావులందరికీ తెలుస్తుంది. ఈనాడు ప్రపంచం అస్తవ్యస్తమై ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంది. ఏ క్షణంలో ఏ అన్వాయుధం పేలి ఎటువంటి యుద్ధానికి దారితీస్తుందో అని అగ్రదేశాలు కూడా భయపడుతున్న ఈ తరుణంలో యావత్ ప్రజానీకం భారతదేశం వైపు చూస్తున్నది. భారతదేశం ప్రధానమంత్రి వైపు కూడా చూస్తున్నది. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా, వైట్ హౌస్ కూడా సంక్లిష్టమైన పరిస్థితుల్లో మేము ఇండియా యొక్క ప్రధానమంత్రి యొక్క మాటని విలువిస్తామని చెప్పేసి అన్నారంటే అంతకంటే మించినటువంటి ఆ గౌరవం అనేది భారతదేశానికి లేదు. భారతీయుల యొక్క సనాతన ధర్మం ఇట్ ద మోస్ట్ సైంటిఫిక్, లాజికల్ అండ్ రాడికల్. ఇట్ మేక్స్ ఎవ్రీ మ్యాన్ ఇమ్మార్టల్. ఉదాహరణ మనకి ఆంజనేయ స్వామి, ఒక్కటి వినండి జాగ్రత్తగా. మనం పిల్లలు ఎగురుతూ ఉంటే ఏమిట్రా కోతిలా ఎగురుతున్నావు అంటాం. నిజంగా కనుక ఆ కోతులు వచ్చి ఏమయ్యా మమ్మల్ని కోతి అంటున్నావే, ఎగతాళి చేస్తున్నావే, హేళనగా పోలుస్తున్నావే, ఆగు, మీ యొక్క మానవుడు ఎవరైనా సరే చక్కగా ఇమ్మోర్టల్గా మారారా, మార్చగలిగాం. మా యొక్క జాతిలో ఉన్నటువంటి ఒకనొక కోటి హనుమంతుల వారు ఇమ్మోర్టల్గా మారి ఈనాడు కూడా సజీవంగా ఉండి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకమని ఎక్కడ ఎక్కడ రామనామ కళ్యాణం జరుగుతుందో, రామనామ జపం జరుగుతుందో అక్కడ ముకిలిత హస్తుడై ఆశీస్సులు ఇస్తూ ఉంటాడని చెప్పి చెబుతున్నారే, అంతటి స్థితి మా యొక్క జాతికి ఉంటే మా జాతిని అవహేళన చేస్తావేంటి? కాబట్టి ఎవరిని కూడా అవహేళన చేయకుండా అందరికీ ప్రేమను పంచే భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించాలి. హృదయంలో జ్యోతి వెలిగించండి, ప్రేమ జ్యోతి. మనస్సులో జ్ఞానజ్యోతిని, శాంతి అనేటువంటి ఆ ప్రకాశాన్ని ఇచ్చే జ్ఞానజ్యోతిని వెలిగించండి. ఈ రెండు జ్యోతుల్ని కలిపి ప్రేమని శాంతిని ప్రపంచం మొత్తానికి తాటి చెప్పడానికి మనం తయారు కావాలి. ఈ దేశము గురుస్థానానికి తీసుకెళ్ళాలి. ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి అత్యుత్తమైన స్థానానికి భారతదేశానికి తీసుకెళ్ళటానికి మనమంతా కూడా కంకణం కట్టుకోవాలని ఈ యొక్క సభా ప్రాంగణం మీద నుంచి అందరికీ, మీకే కాదు చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ఈనాడు భారతదేశం మీద పెద్ద బాధ్యత ఉంది. ప్రపంచానికి శాంతి ఇవ్వాలి. ఆ శాంతి ఇచ్చేటువంటి కిరణం, శాంతి కిరణం భారతదేశం నుంచి వస్తుంది, భారతదేశం గురుస్థానానికి వెళ్తుంది అని చెప్పేసి మనం నిరూపించగలగాలి. అందుకు అద్భుతమైన ప్రభుత్వం, శక్తివంతమైన ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రాల్లో ఉంది. అటు తెలంగాణ, ఇటు తెలంగాణ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉంది. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మేధావులందరినీ కలపండి. చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలగజేసే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచానికి శాంతినివ్వాలని చెబుతూ ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్ఫూర్తిని మనం కలిగి సీతారాముల కళ్యాణం చేశాం. ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం అది. ప్రపంచమంతా కూడా ప్రకృతి పురుషుల యొక్క ప్రణయ నాట్య విలాసమే ఈ యొక్క యావత్ జగత్. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల కళ్యాణం సీతారామ కళ్యాణం. మనలో కూడా మనం అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పద్ధతిలో ముందుకు సాగాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులని అందజేస్తూ ఈ ఒక్క పాటతోటి నేను విరమిస్తాను. ఏమి లేదు, ఈ కాగితం ఏంటని మీరు చూస్తున్నారు. మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి, తొందరగా
పూర్తి చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇది రెండోసారి నాకు ఈ విధంగా ఇవ్వటం. ఇక్కడ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా హాయిగా శక్తివంతమై శక్తివంతులైన పద్ధతిలో ముందుకు సాగండి. పాడన విశ్వగీతం పరవశమై పరవశమై మనసే ఉపంగ పాడన విశ్వగీతం మనుషులమంతా ఒకే కుటుంబమని మానవత్వమే మన లక్షణమని మనుషులమంతా ఒకే కుటుంబమని మానవత్వమే మన లక్షణమని విశ్వప్రేమయే మన మార్గం అని విశ్వప్రేమయే మన మార్గం అని విశ్వశాంతియే మన లక్ష్యం మని పాడన విశ్వగీతం పరవశమై పరవశమై మనసే ఉపంగ పాడన విశ్వగీతం మదిని నిండుగా శాంతిని నింపి ఎదను మెండుగా ప్రేమను పెంచి శాంతి ప్రేమలు జగతికి పంచి శాంతి ప్రేమలు జగతికి పంచి విశ్వకిరణమై వెలుగొందాలని విశ్వకిరణమై వెలుగొందాలని పాడన విశ్వగీతం పరవశమై పరవశమై మనసే ఉపంగ పాడన విశ్వగీతం. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. కొంచెం టైం నేను తీసుకున్న దేనికంటే చెప్పదలుచుకున్న చెప్పడానికి, ఏ దేనికోసమైతే అమెరికా నుంచి కూడా నెల రోజుల ముందు బయలుదేరి వచ్చానో దానికోసమని నరేంద్ర చౌదరికి, భక్తి టీవీకి, విశ్వవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి దీని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి, సహాయ సహకారాలు అందించమని చెప్పడానికే కానీ వేరు కాదు. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. విజయోస్తు దిగ్విజయోస్తు. ఆశీస్సులు అందించిన శ్రీ విశ్వయోగి విశ్వంజీ వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ప్రాంగణంలో ఉన్న భక్తులందరికీ ఒక్కసారి